ఆయన ప్రేమ అంత గొప్పదంటే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కూడా తన వర్షం ఏం చేస్తున్నాడు ఆయన కురిపిస్తున్నాడు మనకైతే తారతమ్యాలు మనకైతే భేదాభిప్రాయాలు మనకైతే గొడవలు కొట్లాటలు కానీ దేవుడికి మొట్టమొదటిగా మనలంతా కూడా సమానం కాబట్టే తప్పు చేసిన వాడికి అదే భూమి తప్పు చేయని వాడికి అదే భూమి బ్రతకడానికి ఆయన సమానత్వం చూడండి ప్రకృతిలోనే పెట్టాడు ఇది ఎక్కడో కాదు ప్రకృతిలో పెట్టిందే మనకు అర్థం కావట్లేదు ఈ రోజు పొని ఎంత చేసినా దేవుడు మనం తెలుసుకుంటున్నాం అంటే తెలియట్లే ఏం చేస్తున్నాం ఇచ్చింది తిన్నది అరక్క కొవ్వికి కొట్టుకు చేస్తున్నాం ఒక లెక్కలో చెప్పాలంటే ఎవడి ఇష్టానుసారంగా వాడు బ్రతకడు ఎవడి ఇష్టానుసారంగా వాడు తిరగడు ఒకడు యవ్వనాన్నంతటి నేను నాశనం చేసుకోవడం ఒకడు వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ కూడా మారకపోవడం చిన్ననాటి నుండే భయభక్తులు లేకపోవడం తల్లిదండ్రులు అంటే విధేయత లేకపోవడం తల్లిదండ్రులకి పిల్లల పట్ల బాధ్యత లేకపోవడం అసలు వీరిద్దరికి సమాజం పట్ల విలువ లేకపోవడం తారుమారైపోయింది చూడండి అంత చక్కటి జీవితాన్ని ఎంత అందంగా మెలిచి దేవుడు మనకు ఆ చేతుల్లోకి అప్పగిస్తే మనం ఏం చేస్తాం నలిపేసాం శుభ్రంగా దాన్ని నలిపేసాం చిన్న భిన్నం చేసేస్తాం అయినప్పటికీ దేవుడు ఆగిపోలేదు మరలా దానిని సరిచేయడానికి ఎవరినిచ్చాడో తెలుసా యేసుక్రీస్తుని ఇచ్చాడు అదే మాట కనబడుద్ది అక్కడ ఆయన లోకమును ప్రేమించి ఏం చేశాడు తన కుమారుణ్ణి లోకానికి అనుగ్రహించేశాడు అంటాడు చూడండి ఆ మాటలో ఎంత గొప్పవాడండి దేవుడు మరి కానీ ఈరోజు ఆయన విషయంలో ఎవరండి అంత విలువనిచ్చి చూసేది ఎవరండి ఆయనకంత అంత గొప్ప స్థాయిలో ఆయన్ని ఊహించుకొని బ్రతికేది